వన్ స్ట్రా అప్రోచ్ లేదా జీరో టిల్లింగ్ అప్రోచ్ అంటే ఏంటి? జీరో టిల్లింగ్, టిల్లింగ్ అంటే తవ్వడం. మనం నాగలితో కానీ ఇలాగా భూమిపైన ఉన్న లేయర్ని తవ్వుతాముగా, మరి భూమి వదులుగా అవుతుంది అని. కానీ ఆ మెథడ్ వల్ల విండ్ వచ్చినప్పుడు విండ్తో పాటు పైన ఉన్న టాప్ సాయిల్ కొట్టుకోబోవడము, వాటర్ అనేటటువంటి దాని ద్వారాను పైన ఉన్న టాప్ సాయిల్ కొట్టుకోబోవడం ఇది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మామూలుగా అడవుల్లో వీటిలో ఏమి ఎవరు వెళ్ళి తవ్వట్లేదు కదా, అయినా మొక్కలు పెరుగుతూ ఉన్నాయి. సో అదే నేచర్ అప్రోచ్ని తీసుకొని జీరో టిల్లింగ్, అసలు ఏ విధంగానూ తవ్వకుండా మొక్కల్ని పెంచాలి అన్న అప్రోచ్నే జీరో టిల్లింగ్ అప్రోచ్ అంటారు. దీన్ని జపనీస్ ఫార్మర్ అయినటువంటి మసనోబు ఫ్యుకాక అనేటటువంటి ఈ వ్యక్తి జీరో టిల్లింగ్ ఫార్మింగ్ని తీసుకొని వచ్చారు. దీన్ని వన్ స్ట్రా అప్రోచ్ అని కూడా పిలుస్తారు. అసలు ఏ విధంగా ఒక్క స్ట్రాను కూడా పోనివ్వకుండా దీంట్లో ఏం చేస్తారంటే దున్నకుండా మనకి ఏదైతే పంట పండిన తర్వాత ఆ చెత్త ఇదంతా ఉంటుందో దాన్ని అంతా పొలం మీద అలా కప్పేస్తారు. సో అది మల్చ్ మెటీరియల్ లాగా పనిచేస్తుందన్నమాట. సో టిల్లింగ్ యొక్క హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని గుర్తించి జీరో టిల్లింగ్ ఫార్మింగ్ని తీసుకొని రావడం, దాని ద్వారా సాయిల్ కండిషన్స్ని ఇంప్రూవైజ్ చేయడము, ఈ మెథడ్ని వన్ స్ట్రా అప్రోచ్ లేదా జీరో టిల్లింగ్ అప్రోచ్ అని కూడా పిలుస్తారు. మసనోబు ఫ్యుకాక జపనీస్ ఫార్మర్ అయినటువంటి ఇతను ఈ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేయడము, అంటే అది ముందుగా నుంచి ఉంది కానీ దాన్ని పాపులరైజ్ చేయడంలో ఈయన రోల్ ఉందన్నమాట.